కేరళలోని కొచ్చి తీరం అనూహ్యంగా వార్తల్లో నిలిచింది. అరేబియా సముద్ర గర్భంలో ఓ దీవి లాంటి నిర్మాణం కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గూగుల్ మ్యాప్స్ బయటపెట్టిన ఈ రహస్య ఐలాండ్పై ప్రస్తుతం పరిశోధకులు దృష్టి సారించారు. కేరళలోని కొచ్చి తీరంలో అరేబియా సముద్ర గర్భంలో ఓ దీవి లాంటి నిర్మాణం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గూగుల్ మ్యాప్స్ బయటపెట్టిన ఈ మిస్టరీ ఐలాండ్పై ఇప్పుడు మరిన్ని పరిశోధనలు జరగనున్నాయి. నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఈ నిర్మాణం ఏంటి, అసలు ఎలా ఏర్పడిందన్నది తేలాల్సి ఉంది. కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషియన్ స్టడీస్ ఈ నిర్మాణంపై పరిశోధనకు సిద్ధమవుతోంది. గూగుల్ మ్యాప్స్లో కేరళ తీరంలో ఓ దీవి వంటి ఆకారం కనిపించడంపై కేరళ మత్స్య సముద్ర అధ్యయనాల విశ్వవిద్యాలయం ఉపకులపతి కె రిజిజాన్ స్పందించారు. ఇది ఎన్నాళ్లు కనిపించకుండా సముద్ర గర్భంలో ఉందా అనే విషయంపై పరిశీలన జరపవలసి ఉందని చెప్పారు. ఇది ఇసుక మేటన, భూమ, సముద్ర గర్భంలో ఉన్న దీవ అనే విషయాలు పరిశీలనలోనే వెల్లడవుతాయన్నారు. కొచిన్ పోర్టులో డ్రెడ్జింగ్ వల్ల ఇది ఏర్పడిందేమోననే సందేహాన్ని మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నారు. చలనం కర్షక టూరిజం డెవలప్మెంట్ సొసైటీ అనే సంస్థ దీన్ని తొలిసారి గుర్తించింది. ఈ నెల మొదట్లోనే తమ ఫేస్బుక్ పేజ్లో ఈ నిర్మాణం గురించి వెల్లడించింది. కొచ్చి తీరానికి 7 కిలోమీటర్ దూరంలో ఇది ఉన్నట్లు గుర్తించారు. 8 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పులో ఈ నిర్మాణం ఏర్పడినట్లు ఈ సంస్థ చెప్పింది. గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తున్న ఈ దీవి గురించి కేరళ మత్స్య సముద్ర అధ్యయనాల విశ్వవిద్యాలయానికి ఆ సంస్థ తెలియజేసింది. ఈ నిర్మాణాన్ని తాము గత 4 ఏళ్లుగా చూస్తూనే ఉన్నామని చలనం కర్షక టూరిజం డెవలప్మెంట్ సొసైటీ చెబుతోంది. అయితే దాని పరిమాణంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని చెప్పింది. ఎర్నాకుళం జిల్లాలోని తీర ప్రాంత గ్రామమైన చలనంలో 2015 నుంచి తీరం కోతకు గురవుతూనే ఉంది. ఇప్పుడు ఈ నిర్మాణంపై కేరళ ప్రభుత్వ ఆదేశాల మేరకు సదరు యూనివర్సిటీ ఓ ప్రాజెక్టును రూపొందిస్తోంది. గంటన్నరలోనే 3 పట్టణాల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఒకే దుండగుడు సాగి